హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్లో తెలుగు గేమర్. సో గాయ్స్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను. అయితే ఈ రోజు వీడియోలో మన టాపిక్ ఏంటంటే, సో 3 డేస్ బ్యాక్ మీరు చూసుకున్నట్లయితే మన ఛానల్లో సోలో ర్యాంక్డ్ మ్యాచ్ టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పడం జరిగింది. సో ఆ వీడియోలో భాగంగానే ఈ వీడియో అయితే చెప్పడం జరుగుతుంది. సో ఆ వీడియోలో బేసిక్ టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పడం జరిగింది అనమాట. నేను వచ్చేసి సో పర్ఫెక్ట్ ల్యాండింగ్ అండ్ సేఫ్ జోన్ హింట్స్ అయితే ఇచ్చాను. సో ఇందులో అయితే పర్ఫెక్ట్గా మీకైతే ఒక మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్పబోతున్నాను గాయ్స్. సో ఏంటి అంటే బెస్ట్ కాంబినేషన్ గన్స్ గురించి అయితే నేనైతే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీకైతే. సో నేనైతే ఈ వీడియోలో టాప్ 5 మన రెగ్యులర్గా యూజ్ చేసే 5 బెస్ట్ గన్స్ గురించి అయితే కాంబినేషన్ చెప్పబోతున్నాను. సో రెగ్యులర్గా యూజ్ చేసేవి కాబట్టి సో స్టార్ట్ చేద్దాం టాపిక్ అయితే. సో మీకు నేను ప్రీవియస్ వీడియోలో ఒకటే ఒక మాట చెప్పాను, ట్రిప్స్ అండ్ ట్రిక్స్ గురించి నేను ఒక వీడియోలో ఒక ట్రిక్ చెప్తానని. సో అందుకే ఈ వీడియోలో బెస్ట్ కాంబినేషన్ ట్రిక్స్ అయితే చెప్పబోతున్నాను, నెక్స్ట్ వీడియోలో ఇంకో ట్రిక్ చెప్తాను, ఓకేనా? సో ఫస్ట్ అయితే మనం ఈ వీడియోలో సో బెస్ట్ కాంబినేషన్ గన్స్ ఏంటంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఫస్ట్ కాంబినేషన్ వచ్చేసి M4A1 విత్ డ్యువల్ షాట్. సో ఈ కాంబినేషన్ అయితే పర్ఫెక్ట్గా ఉండదు గాయస్. ఎందుకో నేను ఒక రీజన్ కూడా చెప్తాను. సో డ్యువల్ షాట్ M104 వచ్చేసి షార్ట్ రేంజ్కి పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది, ఓకే. బట్ ఆ షార్ట్ రేంజ్ వరకు వచ్చేంతవరకు మనం M4A1 హ్యాండిల్ చేయడం కష్టం అనమాట, ఓకేనా? సో లైక్ 15 మీటర్స్ రేంజ్లో మనం M4A1 హ్యాండిల్ చేయలేము, ఓకేనా? సో దాని వరకు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, సో దానికి బెస్ట్ M4A1 విత్ MP40 అయితే బెస్ట్ అని అయితే చెప్తాను మీకు. సో MP40 15-20 మీటర్స్ లైక్ అంతవరకు మనం హ్యాండిల్ చేయగలుగుతాం, ఓకేనా? సో అందుకే MP40 విత్ M4A1 అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అయితే నేను చెప్తున్నాను, ఓకేనా గాయ్స్? సో మీరు కూడా ఈ కాంబినేషన్లో ట్రై చేయండి. సో నెక్స్ట్ సెకండ్ వన్ గన్ వచ్చేసి సో స్కార్ అండ్ MP40 డ్యువల్ షాట్. ఈ రెండిట్లో ఏది వాడిన కాంబినేషన్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది గాయ. సో ఎందుకంటే స్కార్ వచ్చేసి మన షార్ట్ రేంజ్లో కూడా యూజ్ చేయడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, ఓకేనా? సో దానికి మీరు MP40 వాడినా పర్లేదు, సో డ్యువల్ షాట్ వాడతాం మేము. డ్యువల్ షాట్ అంటే ఇష్టం అంటే డ్యువల్ షాట్ వాడినా పర్లేదు, ఓకేనా? సో ఇది మీ ఇష్టం అనమాట. సో మీరు వాడే విధానాన్ని బట్టి ఉంటుంది. సో మీరు స్కార్కి మాత్రం MP40 ప్లస్ డ్యువల్ షాట్ ఏదైనా పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది, ఓకేనా? సో దీనికి ఎలాంటి రిమార్క్ లేదు. థర్డ్ వన్ వచ్చేసి ఫార్మర్స్. సో ఫార్మర్స్కి అస్సలు చేయకూడని తప్పు డ్యువల్ షాట్ అస్సలు వాడద్దు. సో ఎందుకు అంటే ఫార్మర్స్కి మీరు షార్ట్ రేంజ్కి వచ్చేసరికి అస్సలు షూట్ చేయలేవరు, నా మాట వినండి. అస్సలు షూట్ అంటే అస్సలు షూట్ చేయలేవరు డ్యువల్ షాట్తో, ఓకేనా? సో ఫార్మర్స్తో డ్యువల్ షాట్ ఆడుతున్నారంటే సో మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారని అర్థం. సో ఫార్మర్స్తో డ్యువల్ షాట్ అయితే అస్సలు ఆడద్దు, ఓకేనా? సో ఎందుకంటే డ్యువల్ షాట్ మనం దగ్గరకు వచ్చేసరికి షూట్ చేయలేము కాబట్టి. సో దీనికి కూడా ఫార్మర్స్ వర్సెస్ MP40 అయితే నా బెస్ట్ సజెషన్ అనేది నేను చెప్పబోతున్నాను. సో ఎందుకంటే డ్యువల్ షాట్కి మినిమం మనకి 10 మీటర్స్ రేంజ్లో ఉన్నప్పుడే 5-10 ఉన్నప్పుడే పర్ఫెక్ట్ షాట్ తగులుతుంది. సో MP40 అలా కాదు, 15-20 ఉన్నప్పుడు కూడా మనం పర్ఫెక్ట్గా షూట్ చేయొచ్చు, సో ఓకేనా? సో మీరు ఫార్మర్స్ MP40 వాడాలని లేదా స్కార్ కూడా వాడచ్చు, ఓకేనా? సో నెక్స్ట్ కన్నా వచ్చేసి అందరికి ఇష్టమైనది AK విత్ MP40 డ్యువల్ షాట్. ఈ రెండింటిలో చాలా బాగుంటాయి. నా సజెషన్ మాత్రం డ్యువల్ షాట్తో వాడితేనే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఎందుకు అంటే లైక్ సో డ్యువల్ షాట్ అయితే షార్ట్ రేంజ్లో చాలా బాగా పనికొస్తుంది, చాలా డ్యామేజ్ వస్తుంది. AK షార్ట్ రేంజ్కి కూడా బాగా యూజ్ అవుతుంది కాబట్టి సో నేను డ్యువల్ షాట్ మీకు సజెషన్ ఇస్తున్నాను. MP40 కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక లాస్ట్ వన్ వచ్చేసి సో స్నైపర్ లవర్. సో కార్98 అయితే ఏంటి, AWM అయితే ఏంటి. సో ఇది యూజ్ చేసే వాళ్ళకైతే సో బెస్ట్ అండ్ బెస్ట్ కాంబో వచ్చేసి స్కార్ అండ్ AK. AWM విత్ స్కార్ వర్సెస్ AK, ఈ రెండు వచ్చేసి షార్ట్ రేంజ్లో బాగా యూజ్ అవుతాయి కాబట్టి మంచి కిల్స్ అయితే మనం చేయొచ్చు అనమాట. సో ఓకేనా, స్కార్ అండ్ AK షార్ట్ రేంజ్లో కూడా బాగా వర్క్ అవుతాయి కాబట్టి సో AWMతో ఇవి యూజ్ చేస్తే బెటర్. సో AWM యూజ్ చేసేటప్పుడు MP40 కానీ డ్యువల్ షాట్ కానీ వాడకండి, ఎందుకంటే అవి లాంగ్ ఒక మీడియం రేంజ్లో ఉన్నప్పుడు అవి పర్ఫెక్ట్గా యూజ్ అవ్వవు కాబట్టి సో స్కార్ కానీ AK కానీ బెస్ట్ సజెషన్ అని అయితే నేను చెప్పబోతున్నాను, ఓకేనా? సో ఇదనమాట మరి ఈ వీడియోలో నేను చెప్పిన టాప్ 5 బెస్ట్ కాంబో గన్స్ వచ్చేసి. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, వీడియో పైన ఎలాంటి ఒపీనియన్ ఉన్నా కామెంట్ చేయండి, ఓకేనా? సో నేను చెప్పిన కాంబినేషన్లో బెస్ట్ కాంబినేషన్ మీ ఫేవరెట్ ఏంటంటే నాకు కామెంట్ చేయండి, ఓకేనా గాయస్? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్ వద్దాం. బై బై, లవ్ యూ డార్లింగ్, సీ యూ లెటర్.